हाय स्टूडेंट्स, ई रोज नेनु चेप्पबोये लेसन कंस्ट्रक्शन ऑफ क्वाड्रिलेटरल्स। ई लेसन लो क्वाड्रिलेटरल्स टाइप्स एंटी, वाटि योक्क निर्माणं ए विधंगा उंटुंदी, ओके इवन्नी तेलुसुकुंदां। असलु क्वाड्रिलेटरल अंटे एंटी? क्वाड्रिलेटरल अंटे फोर साइड्स उन्न निर्माणान्नि क्वाड्रिलेटरल अंटां, ओकेना। सो ఇక్కడ నాలుగు భుజాలు గల బహుభుజం ఏమంటారంటే క్వాడ్రిలేటరల్ అని పిలుస్తారు। సో ఏ క్వాడ్రిలేటరల్ కెన్ బి కనెక్టెడ్ యూనిక్లీ ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ఫోర్ సైడ్స్ అండ్ వన్ యాంగిల్ ఆర్ గివెన్। ఒక క్వాడ్రిలేటరల్ అనేది నిర్మించాలంటే ఫోర్ సైడ్స్ ఉండాలి అండ్ వన్ యాంగిల్ ఉండాలి। నెక్స్ట్ లేదా బి The lengths of four sides and one diagonal are given। ఇక్కడ క్వాడ్రిలేటరల్ అనేది మినిమం 5 మెజర్మెంట్స్ కంపల్సరీ ఉండాలి క్వాడ్రిలేటరల్ నిర్మించాలంటే। సో ఇక్కడ ఆ 5 మెజర్మెంట్స్ ఏంటి అంటే 4 సైడ్స్ 1 యాంగిల్, 4 సైడ్స్ ఇచ్చి 1 యాంగిల్ ఇచ్చినా లేదు 4 సైడ్స్ ఇచ్చి ఒక డయాగోనల్ 1 డయాగోనల్ ఇచ్చినా। నెక్స్ట్ వన్ The lengths of three sides, మూడు భుజాలు అండ్ టూ డయాగనల్స్ రెండు కర్ణాలు ఇచ్చిన। నెక్స్ట్ లెన్స్ ఆఫ్ టూ ఎడ్జోసెంట్ సైడ్స్, రెండు ఆసన్న భుజాలు అంటే పక్కపక్క భుజాలు, త్రీ యాంగిల్స్ మూడు కోణాలు, సో ఈ విధంగా ఇచ్చిన। ద లెన్స్ ఆఫ్ త్రీ సైడ్స్ మూడు భుజాలు అండ్ టూ ఇంక్లూడెడ్ యాంగిల్స్, దానికి సంబంధించిన రెండు యాంగిల్స్ ఇచ్చిన, అంటే ఏ విధంగా చూసినా 5 మెజర్మెంట్స్ ఇచ్చినట్లయితే దాంతో మనం ఒక చతుర్భుజాన్ని నిర్మించగలం, క్వాడ్రిలేటరల్ ని నిర్మించగలం, ఓకేనా। నెక్స్ట్ చూసుకుంటే ద సమ్ ఆఫ్ ద 4 యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇస్ 360। ఒక క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ 4 యాంగిల్స్ మొత్తం ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది। सो इकड़ा टाइप्स ऑफ क्वाड्रिलेटरल नंबर ऑफ इंडिविजुअल मेजरमेंट्स, क्वाड्रिलेटरल्स लो रकाले वाटी निर्माण कावाल्सिन मिनिमम मेजरमेंट्स एंता एंटी अनेदि चूद्दाम। फर्स्ट वन क्वाड्रिलेटरल 5 मेजरमेंट्स उंडाली कंपलसरी, ऑलरेडी मनं चेप्पुकुन्नां कदा। नेक्स्ट ट्रेपीजियम, ई ट्रेपीजियम निर्मिंचालंटे 4 कोलतलु अनेवि उंडाली, 4 मेजरमेंट्स उंडाली। नेक्स्ट पैरलाग्राम, ఈ పారలాగ్రామ్ నిర్మించడానికి 3 మెజర్మెంట్స్ అనేవి అవసరం। రెక్టాంగిల్, రెక్టాంగిల్ నిర్మించడానికి 3 మెజర్మెంట్స్ అనేవి అవసరం। సో రాంబస్ 2 మెజర్మెంట్స్, స్క్వేర్ 1 మెజర్మెంట్। ఓ స్క్వేర్ కి 1 మెజర్మెంట్ ఎందుకు, ఓన్లీ 1 సైడ్ ఇస్తే సరిపోతుంది, 1 సైడ్ తో మనం అన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి సో స్క్వేర్ ని ఈజీగా నిర్మించగలం। అండ్ యాంగిల్ ఎంత 90 అని మనకు తెలుసు, స్క్వేర్ కి రెక్టాంగిల్ కి యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 ఉంటుంది, ఓకే। ఇక్కడ ట్రెపీజియం తీసుకున్నట్లయితే ఓన్లీ 1 పైర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ పారలల్, పారలలోగ్రామ్ వచ్చేసరికి 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ పారలల్। నెక్స్ట్ ఇంకా వివరంగా చూద్దాం, ఇక్కడ చూడండి క్వాడ్రిలేటరల్ అండ్ దేర్ టైప్స్। మనకి ఇచ్చిన క్వాడ్రిలేటరల్, ఈ క్వాడ్రిలేటరల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి చూద్దాం। ట్రెపీజియం, ఈ ట్రెపీజియం ఏ విధంగా ఉంది, 1 పైర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఓకే। నెక్స్ట్ ఇన్ దిస్ పిక్చర్ ప్యారలలోగ్రామ్, దిస్ ప్యారలలోగ్రామ్ 2 పైర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ ప్యారలల్గా ఉంటాయి। సో ఎన్ని జతలు, రెండు జతలు ప్యారలల్ గా ఉంటాయి, సమాంతరంగాను సమానంగాను ఉంటాయి। నెక్స్ట్ అడ్జాసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇదే పిక్చర్ లో అడ్జాసెంట్ సైడ్స్ గనుక ఈక్వల్ గా ఉన్నట్లయితే ఆ పిక్చర్ ని రాంబస్ అని పిలుస్తాం। ఇక్కడ ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, రాంబస్ చూసాం కదా, ఇక్కడ చూడండి కైట్, ఈ కైట్ కి పక్కపక్క ఉన్న భుజాలు అనేవి ఆసన్న భుజాలు అంటే అడ్జాసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఓకేనా। నెక్స్ట్ వన్, ఈ ప్యారలలోగ్రామ్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అయింది అనుకోండి, ఈచ్ వెర్టెక్స్ యాంగిల్ ఈజ్ 90, దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు రెక్టాంగిల్,
पैरललाग्रम प्रती यांगि 90 अगर अभी रेक्टांगल चेंज हो। नेक्स्ट वन रांबस रांबस ईच वर्टेक्स यांगि 90 degrees देन इट इज कन्वर्टेड इंटू स्क्वेर इधर रांबस प्रती कोणम 90 degrees अनते अभी स्क्वेर चेंज हो। ओके नेक्स्ट फाइव इंडिपेंडेंट मेजरमेंट्स आर रिक्वायर्ड टू ड्रा ए एनिक्यो क्वाड्रिलेटरल क्वाड्रिलेटरल निर्मित 5 मेजरमेंट्स कंपलसरी उ। ओके थैंक यू।